హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా రుచికరమైన టేస్టీ టేస్టీ అయిన రోటీ పచ్చడితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది ఇది ఎలా అంటే దోసకాయ పచ్చిమిర్చితో ఇలా చేశాను పచ్చడి మాత్రం వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పచ్చడిని కలిపి తింటుంటే చాలా బాగుంటుంది ఇలా చేసిన దోసకాయ పచ్చడి మంచి సువాసనే కాకుండా ఒక్కసారి నాలుగు మీద పెట్టుకుని చూడండి ఆ రుచిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంది అందుకే ఇంత మంచి రుచిని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా ఎల్లో కలర్లో ఉండే మంచి దోసకాయని తీసుకోవాలి మరీ పచ్చిది కాకుండా మరీ పండు కాకుండా బాగా ఒక పాకం మీద ఉండే కాయని తీసుకుంటే ఏంటంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఆ దోసకాయ ఏంటంటే మీద తోలు తీసేద్దాం ఈ విధంగా తోలు మొత్తం తీసాక మధ్యలోకి ఒకసారి కట్ చేసుకునేసి దాని లోపల ఉన్న గింజల్ని ఒక్క గింజని కొద్దిగట్లా తిని చూడాలి దాని రుచి ఎలా ఉందన్నది ఓకే ఆ తర్వాత మాత్రమే దోసకాయని కట్ చేసుకోవాలి దోసకాయ గింజ తిని చూసేటప్పుడు అది తీయగా ఉంటే మనకి సూపర్గా పనికి వస్తుంది అదే చేదుగా ఉంటే ఆ కాయే వాడద్దు అర్థమైందా అలా ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి ఈ టైప్లో వస్తే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టినాక దాంట్లో ఒక రెండు స్పూన్లు వేర్చెన పప్పులు వేసేసి లైట్గా వేగనివ్వాలి కొంచెం ఒక రకంగా వచ్చేదాకా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాంట్లో ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఇవి రెండు వేసాక ఒక్క స్పూను జీలకర్ర కూడా వేద్దాం వేసిన తర్వాత ఇవన్నింటిని మనం మంచి దూరగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు ఒక మధురమైన వాసన వస్తుంది ఆ వాసన వచ్చేదాకా మంట మీడియంలో ఉంచి ఈ టైప్లో వేగనివ్వాలి వేగిన తర్వాత ఇవన్నింటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ విధంగా చేస్తే పచ్చడి సూపర్ రుచిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం అదే బాండిలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడ ఎక్కనిచ్చి ఒక పది దాకా పచ్చిమిరపకాయలు తీసుకునేసి ఈ విధంగా మధ్యలోకి ఇరిసి అందులో వేసుకోవాలి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలని పెద్ద కాయలు వేసేటప్పుడైనా సరే కొంచెం వాటి పొట్ట చీలవాలి లేకుంటే చిటాపటా చిటాపట అంటాయి అర్థమైందా ఈ విధంగా ఇరిసి వేసుకున్నా కూడా సూపర్గా ఉడికిపోతాయి అన్నట్టు ఈ విధంగా చూడండి ఎంత బాగా వేగాయో ఈ టైప్లో మనం వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం వేసిన తర్వాత సేమ్ అదే బాండిట్లో ఇంకొక స్పూను నూనె వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక నాలుగు పండు టమోటాలను కట్ చేసి అందులో వేసేసి ఈ విధంగా మెత్తబడినివ్వాలి ఇలా మెత్తబడిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసేసుకుందాం ఓకేనా వేసినాక వీటిని కలుపుతూ వేగనివ్వాలి వేగిన తరువాత ఇప్పుడు కొత్తిమీర ఒక పిడికెడు అందులో వేసుకుందాం ఈ కొత్తిమీరను కూడా టమోటాల్లో ఈ విధంగా లైట్గా వేగనివ్వాలి మరి పూర్తిగా మాడేదాకా ఉంచకుండా ఇలా లైట్గా వేగిన తరువాత ఒకసారి చూడండి టమోటాల నుంచి ఈ విధంగా పొక్కులు విడిపోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక రోలు సిద్ధం చేసి ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న గింజలన్నింటినీ దాంట్లో వేసేసి కచ్చే పచ్చగా దంచేసేయాలి ఇలా దంచిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నా కదా వాటిని కూడా దీంట్లో వేసేద్దాం వేసినాక వీటిని కచ్చ పచ్చగా దంచేసి ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లుల్లి రెమ్మల్ని ఒక గడ్డని ఇలా విడదీసి అంద వేసేసి ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుందాం వేశాక వీటిని కూడా మనం కచ్చాపచ్చగా దంచేసేయాలి దంచిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ దబ్బలన్నింటిని కూడా ఇంట్లో వేసేసుకుందాం గింజలతో సహా గింజలు కూడా ఉంటేనే దీనికి సూపర్ రుసు వస్తుంది ఓకే ఇలా రుబ్బేసి ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు కొత్తిమీర ఇవన్నింటిని కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి కిందకి మీదకి కలబెడదాం ఓకే ఇలా కలబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే పస పస దంచకుండా ఇలా రుబ్బుకోవాలి ఎంత ఎక్కువగా రుబ్బుతో అంత జిగటొస్తుంది టమోటాలు వేసినప్పుడు దంచిన వంటే ఎగిరి కంటిలో పడద్ది అందుకోసమని ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డని కట్ చేసి అందులో పెట్టి ఇలా దంచుకొని ఒక్కసారి రుబ్బి చూడండి ఆ పచ్చడి ఎలా ఉంటుందంటే బా చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి అంత బాగుంటుంది కానీ ఇంత బాగా మనం రుబ్బగలతో అంత జిగటొచ్చి పచ్చడి రుచి మాత్రం అంత బాగుంటుంది ఓకేనా ఈ విధంగా మనం చేసుకోవాలి చేసినాక ఒక్కసారి చూడండి పచ్చడి ఎలా వచ్చింది అన్నది చూస్తేనే అప్పుడే వేసుకొని తినాలన్నంత ఆకలి పుట్టుకొస్తుంది ఓకే అంత బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా దంచిన దాన్ని తీసి మనం ఒక బౌల్లోకి వేసుకుందాం అందుకే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను పచ్చడి మాత్రం నెంబర్ వన్గా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా అన్నది అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక్క గంటే నూనె పోద్దాం నూనె పోసాక దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసేసి వెల్లుల్లి గడ్డను ఒక గడ్డని ఇలా నలిపి అందులో వేసేసుకుందాం ముక్కులు పొడిసి ఓకే అప్పుడే సారం దాంట్లోకి వస్తుంది కొద్దిగా వాటిని వేగనిచ్చేసి ఆ తర్వాత ఒక మూడు మిరపకాయలు అందులో వేసేసుకునేసి నాలుగు రెమ్మల కరివేపాకుని దూసి అందులో వేసేసుకుందాం చిటికెడు ఇంగువ కూడా అందులో వేసుకుందాం ఇంగువ మాత్రం ఆపకండి చాలా మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు దాంట్లో ఇందాక దంచి పెట్టుకున్న పచ్చడిని వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త కలబెట్టుకోవాలి కలబెడుతూ దీన్ని సన్న మంట మీద లైట్గా ఒక రెండు నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూడండి పత్తడి రుసి నెంబర్ వన్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసుకొని ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే బహా రుచి మాత్రం ఏమన్నా ఉంటుంది అంత బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎవరూ మిస్ కావద్దు ఈ దోసకాయ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా